యూనివర్సిటీల కోసం పోరాడదాం. సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ సమావేశంలో వక్తలు 2007 నుంచి ఒక్క నియామకం కూడా జరగలే అని చెప్పేసి కోదండరామ్ అంటా ఉన్నాడు. ఓయిని పాలకులు నాశనం చేస్తున్నారు ఆకునూరు మురళి. విద్యార్థుల చైతన్యానికి కేసీఆర్ భయపడుతున్నారు అని చెప్పేసి హరగోపాల్ అంటున్నాడు. ఓయూ భూముల మీద ఉన్న మక్కువ వర్సిటీల మీద ఎందుకు లేదని చెప్పేసి విమర్శ అడుగుతున్నది. అంతే కదా, భూములు అమ్ముకొని బుక్కొచ్చు, పిల్లగాళ్ళు చదువుకుంటే ప్రశ్నిస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీలు నాశనమైనాయా పెరిగినా? ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే, ఇక చూడరా, ఇక ఐటీ రైడ్ చేస్తా ఉన్నారు, ఇంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అంటున్నారు కదా. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు ఇచ్చింది. అవును, 13 కొత్త మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. 13 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కదా, వీళ్ళే కదా, ఈ నాయకత్వమే కదా. మల్లారెడ్డి ఇట్లా చేసిండు, పల్లారాజేశ్వరరెడ్డికో మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది, మల్లారెడ్డికో మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది. ఇలా వీళ్ళ గురించి ఏం చెప్పాలి, చెప్పురు. ఇక ఎవడు ఎవనితో సోపతి కడుతుండు, ఎవడు ఎవని శత్రువు, మీరు చూసుకోరు. ఒకటే మాట, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కావాల్సినవి ఓన్లీ ఎంపీ సీట్లే, ఎమ్మెల్యే సీట్ ఎయిట్లే పోని, వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు. ఓకే, అవి నేను ఇస్తాడుగా, నేను ఇస్తా అంటాడు కదా దొరెట్లాగో. తస్మాత్ జాగ్రత్త.